సరే సరే గైస్ ఏం ఉత్సాహం అండి, పరిగమాలు ఉత్సాహం, ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు. ఇప్పుడైతే ఫుల్ స్పీడ్ లో పోతున్నాం అన్నమాట, చూడొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు షగమిత్ బ్లాగ్స్. బ్లాగ్ వచ్చేసి ఏంటంటే గాయస్, ఇవాళ అయితే మేము ఒంగుల్ దుంకులు అయితే తెలుసు కదా, ఒంగుల్ దుంకులు వెనక ఆడుతున్నాం. ఇవాడు తెలుసుగా నవదీప్, త్రినేష్, ఇంకా మా తమ్ముడు వెనక వస్తుండే, చూడు 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 గాయస్. ఇప్పుడైతే మేము ఒంగుల్ దుంకులు ఆడుతున్నాం, వాడైతే సైకిల్ దొక్కుతుంది గాయస్, చూడు సైకిల్ అయితే దొక్కుతుండు గాయస్. ఇప్పుడైతే ఒంగుల్ దుంకులు అయితే గేమ్ స్టార్ట్ చేద్దాం గాయస్. చూడండి గాయస్, ఫస్ట్ అయితే వీడు దుంక పోతున్నాడు, మన హర్షద్ గాడు అయితే ఒంగబోతున్నాడు, చూద్దాం. ఇప్పుడైతే వీళ్ళందరూ దుంకేసారు, ఇప్పుడైతే చూసుకోవచ్చు మన హమీద్ మళ్ళీ దుంకేను. ఇప్పుడు మళ్ళా మన లడ్డు దుంకబోతున్నాడు. అరే మెల్లారా లడ్డు, అను ఇప్పుడు ఇరుగుతే నీ మీదనే. అయ్యా చూడండి గాయస్, మన హర్షద్ గారి పరిస్థితి చూడండి చూడండి. ఆయన చెప్పరా రే కక్కకు, రే కక్కకు. సరే గాయస్, ఇప్పుడైతే మళ్ళీ హమీద్ దుంకిండు, ఇప్పుడు మన లడ్డు బాయ్ దుంకబోతున్నాడు. మన హర్షద్ అయితే అవుట్ అంటుండు గాయస్, హర్షద్ అయితే అవుట్ అంటుండు కానీ త్రినేష్ అయితే ఒప్పుకుంటలేడు. ఇల్లు కొట్టుకుంటారు గాయస్, ఇల్లు కొట్టుకుంటారు మళ్ళీ ఇల్లు గాయస్. గేమ్ మధ్యలో వీళ్ళు అయితే చెడగొట్టేసారు, ఎస్ట్ కాదు ఈ మధ్య వీడు అవుట్ అయినా కానీ ఒప్పుకుంటారు. అవుట్ కాలేరా, అవుట్ అయితే నిజం చెప్పరా త్రినేష్, నిజం చెప్పరా హర్షద్, పెట్టు పెట్టు. సరే తీ హర్షద్, ఆడు ఒక్కోట్లే నువ్వైతే పెట్టేసాయి. ఏం కాదు హర్షద్, ఈసారి అయితే నించో హర్షద్, నిలబడు హర్షద్, అది స్ట్రేట్ నిలబడు. ఇక అయిపోయింది కదా ఇక మొత్తం. ఓకే గాయస్, ఇప్పుడైతే హర్షద్ ఇప్పుడైతే చాలా హార్డ్ ఉండబోతుంది. హమీదైతే ఈజీగా దుంకేసిండు, త్రినేష్ కూడా ఈజీగా దుంకేసిండు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఏంటంటే హర్షద్ చక్కగా నించుండు, ఇప్పుడు చూడాలి మనం. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు చూడండి గాయస్, ఇంత హార్డ్గా ఉంటుంది అంటే మొత్తం మనిషి మీదకి వెళ్ళి దుంకాలా. ఆహా ఇలా చక్కగా ఉండాలి, ఇట్లా తలక వంపాలి అంతే గాయస్. ఈ లడ్డుగాడు అయితే దుంకలేడు, ఏమో ట్రై చేస్తాను నేను కూడా. సరే గాయస్, ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ వచ్చేసిన, నా డౌట్ హమీదైతే అవుట్ కాలే. ఇప్పుడు త్రినేష్ గారిని చూడాలి, చాలా హార్డ్ ఉంది గాయస్. మన త్రినేష్ గారు అయితే అవుట్ అయిపోయిండు, ఇప్పుడు మరీ ఫస్ట్ కెంచి ఆడాలి గాయస్. మళ్ళీ అయితే ఆడాలి గాయస్, ఎవరు అవుట్ అయితే వాళ్ళు పెట్టాలా. హర్షద్ గడ్ అయితే అయిపోయిండు, ఇప్పుడు త్రినేష్ గడ్ అయితే పెడుతుండు. ఎట్రా త్రినేష్ నేను మించి దునుకుడు ఇజీ, అయితే మిద్దరం ఎవరం అవుట్ కాదు. హర్షద్ గడు ఇంత ఎత్తు నుంచి కూడా దునుకుతాడు. ఇప్పుడైతే నా దిగుడు అయితే కెమెరా పట్టి చూపిస్తాడు మాకు గాయస్. చూడండి ఫస్ట్ హర్షద్ దుంకిండు, చూడండి గాయస్ ఎంత ఈజీగా కొట్టిండు. ఇప్పుడైతే అమిత్ దుంకేసిండు, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వచ్చేస్తుడు. హర్షద్ కొంచెం ఆగి మరీ వెనకలికి వెళ్ళిపోయిండు. హమీద్ వచ్చేసి దుంకేసిండు, ఇప్పుడైతే హర్షద్ ఫుల్ స్పీడ్లో వచ్చి దుంకేసిండు. ఈ లెవెల్ అయితే కొంచెం ఈజీగా ఉండే, ఇప్పుడు కొంచెం ఏమో ఇప్పుడు కొంచెం పైకి లేపిండు. హమీద్ అయితే ఈజీగా దుంకేసిండు. ఇప్పుడైతే మన హర్షద్ స్పీడ్ వెళ్ళి అవుట్ అయిపోయిండు, అవుట్ అయిపోయిండు. మన లడ్డు బాయ్ అయితే మొత్తం ఫుల్ సంతోషంగా ఉండు గాయస్. హర్షద్ వచ్చేసి అవుట్ అయ్యింది గాయస్, అంతే దునుకలేకపోయిండు పాపం. ఒక్క
హమీద్ ఏమైంది మీ తమ్ముడు? చూడండి గైస్, ఇప్పుడైతే పాపం అవుట్ అయ్యి డల్ అయిపోయింది, అయిపోయాడు. ఏడుస్తుండు గైస్. యాను చలో. సరే సరే గైస్. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం. లెట్స్ గో. ఇప్పుడైతే నా బదులు మన ఆడుతుండే హ్యాపీ నిన్న హర్షద్ బదులు వాళ్ళు హమీద్ పెడుతుండు, ఆడైతే హ్యాపీ. మాకైతే కొంచెం చీటింగ్లే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చలో ఇప్పుడైతే దునుకుదాం, మరి ఏం చేద్దాం. ఇక మీరైతే చూడొచ్చు గాయస్, హమీద్ అయితే ఒంగిండు. ఇప్పుడైతే సెకండ్ మన లడ్డు బాయ్ వెళ్ళి దుంకేసిండు. పాపం హమీద్ గారిని నడుము విరిగిపోయినట్టుంది. కొంచెం చూసాం మీద హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. మన హర్షద్ బాయ్ అయితే కొంచెం స్పీడ్గా వచ్చేసిండు. అరే అరే లడ్డు చెడ్డి సీదా చేసుకోరా, అరే లడ్డు చెడ్డి సీదా చేసుకోరా. సరే గాయస్, ఇప్పుడైతే కొంచెం లెవెల్ కొంచెం హార్డ్ అయిపోయింది. హర్షద్ అయితే ఇది ఈజీగా దుంకేసిండు. ఇప్పుడు లడ్డు కూడా ఈజీగా దుంకేసిండు. కానీ అయితే హమీద్ గాంధీ ఇప్పులు విమానం మోగేసినాయి. ఈ మొత్తం విరిగిపోయింది. అయితే ఇప్పుడు కొంచెం హార్డ్ అయిపోయింది లెవెల్ అయితే. ఇప్పుడైతే మన త్రినేష్ అయితే ఫుల్ స్పీడ్లో రాబోతున్నాడు. కానీ హర్షద్ భాయ్ అన్ని భయపెట్టిండు, ముందలొచ్చి దుంకేసిండు. మన త్రినేష్ కూడా దుంకేసిండు ఫుల్. కానీ హమీద్ గాంధీ పరిస్థితి అయితే చాలా గంభీరంగా మారిపోతుంది. చూడొచ్చి ముఖం అయితే మొత్తం గంభీరంగా మారిపోతుంది చెమటలతో మొత్తం. ఈ నడుము విరిగిపోయింది. ఇంకా త్రినేష్ గారు వచ్చి మంచిగా ఎక్కిరిస్తుండు. ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడైతే చూడొచ్చు గాయస్, ఇప్పుడైతే హార్డ్ అయిపోయింది లెవెల్ అయితే. ఈ లెవెల్ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఎవరో ఒకరు అవుట్ అయిపోతారు. త్రినేష్ గారికి కాలేక హర్షద్ గారిని దొబ్బేస్తుండు. త్రినేష్ నువ్వే వెళ్ళాలి, ఆడియన్స్ అడుగుతురు. ఎల్లు త్రినేష్, ఎల్లు ఊగకు, భయపడైతే నువ్వు ఫుల్ స్పీడ్లో పోయి ఆగేసిండు. స్పీడ్ బ్రేకర్ చూసి ఫుల్ స్పీడ్లో పోతుండు. ఇప్పుడైతే రోషంలో పోయిండు. ఇప్పుడైతే అవుట్ అయిపోయాడు లడ్డు. లడ్డు అవుట్ అయిపోయాడు, లడ్డు అవుట్ అయిపోయినావు. ఇప్పుడైతే చూడొచ్చు గాయస్, మన లడ్డు ఒంగిండు. చూడొచ్చు మొత్తం బ్యాక్ ఫ్రంట్ మొత్తం చూడొచ్చు. ఇప్పుడు మంచిగా ఒంగిండు. ఇప్పుడైతే ఫస్ట్ హర్షద్ ఫుల్ స్పీడ్లో వెళ్ళి దుంకుతుండు. కానీ హమీద్ వెళ్ళిపోయిన అనుకంటే ముందు, తర్వాత హర్షద్ ఫుల్ స్పీడ్లో వచ్చి పగ మీద దుంకేసిండు. కానీ కింద పడ్డాడు. ఇప్పుడైతే నెక్స్ట్ హమీద్ వచ్చేసిండు. ఇప్పుడు చూద్దాం హర్షద్ వస్తాడో లేదో. హర్షద్ కూడా అవుట్ అయిపోయిండు. హర్షద్ అవుట్ అయిపోయిండు. ఇప్పుడైతే మన హర్షద్ అవుట్ అయిపోయిండు. చూడొచ్చు మీరు, చూడొచ్చు మొత్తం పాయింట్ మీద కనుక్కొని చూడొచ్చు. సరే గాయ్స్, ఇప్పుడైతే హమీద్ వెళ్ళి దుంకేసిండు. వెరీ ఈజీ. ఇప్పుడైతే హమీద్ ఫుల్ స్పీడ్లో రాలే, కానీ మెల్లగా దుంకేసిండు. లెవెల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మన త్రినేష్ కూడా లెవెల్ కంప్లీట్ చేసేసిండు. ఇప్పుడు మన హమీద్ థర్డ్ లెవెల్ కంప్లీట్ చేసేసిండు. నాట్ అవుట్. ఇప్పుడైతే మన త్రినేష్ కూడా థర్డ్ లెవెల్ కంప్లీట్ చేసేసిండు. లెవెల్ కంప్లీటెడ్. ఇప్పుడు మన త్రినేష్ కూడా కంప్లీట్ చేసేసిండు. ఇప్పుడు మనది లాస్ట్ ఫైనల్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్. ఇప్పుడు ఎవరు చేయగలుగుతారో చూద్దాం. మన హమీద్ అయితే ఫుల్ స్పీడ్లో పోయి ఆగేసిండు. మళ్ళీ హమీద్ రివర్స్ గేర్ కొట్టి ఇప్పుడైతే ఫుల్ స్పీడ్లో పోతుండు అన్నమాట. చూడొచ్చు ఫుల్ స్పీడ్లో పోయిండు, అవుట్ అయిపోయిండు హమీద్. అరే గైస్, ఇప్పుడైతే చూడొచ్చు మన హమీద్ వంగాడు. నేను చూడొచ్చు ఎట్లా వంగాడో. ఈయన టోపీ మొత్తం చూడొచ్చు, చూడండి ఎంత కోపం పడుతుండో. ఇప్పుడైతే నేను బ్యాక్ వచ్చేసిన హర్షద్ అయితే ఫుల్ స్పీడ్లో వెళ్ళి దుంకేండు. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసేసిండు.
రినేష్ కూడా కంప్లీట్ చేసిండు ఫస్ట్ లెవెల్, ఇప్పుడైతే సెకండ్ లెవెల్ కొంచెం హార్డ్గా ఉంటుంది. కానీ మన హర్షద్ కంప్లీట్ చేసేసిండు, త్రినేష్ కూడా కంప్లీట్ చేసేసిండు. థర్డ్ లెవెల్ ఇంకొంచెం హార్డ్ ఉంటుంది. అయితే ఇప్పుడైతే చూద్దాం, ఇప్పుడైతే హర్షద్ కంప్లీట్ చేసేసిండు థర్డ్ లెవెల్ కంప్లీటెడ్. త్రినేష్ కూడా కంప్లీట్ చేసిండు థర్డ్ లెవెల్. ఇప్పుడైతే ఫోర్త్ లెవెల్ కొంచెం హార్డ్గా ఉంటుంది, కానీ ట్రై చేద్దాం, చూద్దాం ఎవరు గెలవగలుగుతారో ఎవరు గెలవలేరో. ఏం చేస్తుర్రా, ఇప్పుడైతే లడ్డు అయితే ఫుల్ స్పీడ్లో రావాలనుకుంటుండు. ఈ ఫోర్త్ లెవెల్ ఫుల్ హార్డ్ ఉంది, లడ్డు అయితే ఫుల్ భయపడుతుండు. వాళ్ళ దగ్గర ఏమో గొడవ అవుతుంది చూడొచ్చు. ఇప్పుడైతే లడ్డు ఫుల్ స్పీడ్లో రావాలనుకుంటుండు, ఫుల్ స్పీడ్లో రావాలనుకుంటుండు, ఫుల్ స్పీడ్లో వచ్చేసిండు కానీ అవుట్ అయిపోయిండు. అని సంకలు ఎత్తుకుండు హమీద్, హమీద్ త్రినేష్ని సంకలు ఎత్తుకుండు. కానీ హమీద్ కానీ నడుములు మొత్తం విరిగిపోయినాయి. ఇప్పటికైతే బాయ్ గైస్, ఇవాళ ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో నేను కూడా ఆడబోతున్నాను, ఎందుకంటే వాడైతే కెమెరా పట్టుకుంటు గాయస్, అందుకే వీడియోలో అయితే రాలే. ఇవాళకైతే మన వీడియో ఇంతే గాయస్, బాయ్ బాయ్. అట్లయితే లైక్ చేయండి, షేర్.